శ్రీశైలం స్థానిక పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్స్ పే కాటాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది శ్రీశైల దేవస్థానంలో మద్యము జూదము మాంసము అనుమతించరాదు అయితే స్థానిక పోలీసులు ఆడడంపై భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా పోలీసుల తీరు ఉందని భక్తులు మండిపడుతున్నారు శ్రీశైలంలోనే పే ఆడడం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి శ్రీశైల దేవస్థానంలోని భక్తులు లేదా స్థానికులు ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పని చూపించాల్సినటువంటి పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడం బాలేదని ఇటువంటి వారిని వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అటు హిందూ సంఘాలు ఇటు భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే దగ్గర జ్యోతిర్లింగము శక్తిపీఠం ఉన్న పుణ్యక్షేత్రం శ్రీశైలం ఇలాంటి శ్రీశైలం గుడిలో ఆలయ అధికారులు అలాగే పోలీసులు పేకాట ఆడడం అనేది ఎంతో అపవిత్రము దారుణం కూడా ఎన్నో చట్టాలున్నాయి ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకూడదు అని అలాంటి చట్టాలను కూడా పక్కన పెట్టి పోలీసులే ఈరోజు ఇలా పేకాట ఆడడం అనేది మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం మరి వీరికి భక్తి లేకపోవచ్చు కానీ దేవుడు అంటే కనీసం భయం ఉండాలి అంతేలేండి యథా రాజా తదా ప్రజా అన్నట్టు మొన్న తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు స్వాములు అక్షింతలు వేస్తే వెంటనే అక్షింతలు పక్కన పడేసి దొంగ భక్తిని ఒలకపోస్తున్న దృశ్యాలు మనం చూసాం మరి జగన్మోహన్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టరే అలా చేస్తున్నప్పుడు వీరు చేయడంలో మరి ఇంత ధైర్యం ఉంది అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారైనా లేకపోతే ఆలయ సిబ్బంది ఆలయ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ముఖ్య వ్యక్తులు కూడా అన్యమతస్థులు ఉంటే మన దేవాలయాల పరిస్థితి ఇలానే ఉంటుంది మొన్నటికి మొన్న నాని గారు క్యాసినోలు నడిపారు అలానే క్యాసినోలు ఇక్కడ కూడా మన పుణ్యక్షేత్రాల్లో కూడా నడపచ్చు అనుకొని ట్రయల్ ఏమన్నా వేశారో మరి అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇలా ఇలాంటి పనికి మాలిన పనులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యాక్షన్ తీసుకొని వెంటనే ఎంక్వైరీ పెట్టి యాక్షన్ తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని చెప్పి నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ